ప్రైవేటు స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జల్పిస్తున్నారు. బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తూ పాఠశాలల యాజమాన్యాలకు జలకిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేపట్టారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను సీజ్ చేసి జరిమానాలు విధిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు కరీంనగర్ డీటీసీ పురుషోత్తం. విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్గా ఉండాలని, లేదంటే ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బస్సులో ఫిట్నెస్ గురించి మా ఆఫీస్లో రికార్డ్ ప్రకారం చూస్తే ఫిట్నెస్ అనేవి టోటల్గా ఉన్నాయి 787. ఇందులో 586 మాత్రమే ఫిట్నెస్ అయినాయి. మిగతా 201 బస్సులు ఫిట్నెస్ కాకుండా ఇక్కడ మా సిస్టంలో చూపిస్తున్నాయి. మరి 201 అనేది ఇందులో 15 దాటి ఉండొచ్చు. మరి అదేవిధంగా దీనికి ఈ వెహికల్స్ కొన్ని స్క్రాప్ అయి ఉండొచ్చు. మరి అంటే మెకానికల్ ప్రాబ్లం వల్ల కూడా కొన్ని ఆగి ఉండొచ్చు. కొన్ని ఫిట్నెస్ చేయకుండా కూడా నిర్లక్ష్యం వల్ల కూడా ఉండొచ్చు. మరి 200 ఉన్నాయి కానీ మరి ఈ యాజమాన్యానికి మరి ఈ 201 లిస్టు తీసి వాళ్ళ వివరాలు తీసుకొని ఏ స్కూల్కి సంబంధించిన వెహికల్ ఏది అనేది మా రికార్డులో తెలుస్తుంది. కాబట్టి మా వాళ్ళు కేసులు రాశారు. వాళ్ళు అందులో ఏఐబీస్ ఫిట్నెస్ లేకుండా 10 నమోదైనవి సీజ్ కూడా అయినాయి. మరి అదేవిధంగా ట్యాక్స్ లేకుండా వాహనాలు తిరుగుతున్న వెహికల్స్ కూడా, గూడ్స్ వెహికల్ కూడా 14 నమోదైనవి.